కాకినాడ జిల్లా ఏలేశ్వరం సొసైటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యే పర్వత. ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్ గా కొండపల్లి వెంకటేశ్వరరావు, సభ్యులుగా దాసరి రమేష్, సిరిపురపు రాజేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ హాజరయ్యారు. నూతన కమిటీని పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఇప్పటి వరకు ఏలేశ్వరం సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సామంత్ర వెంకటేశ్వరరావు మృతి తీరని లోటని తెలుపుతూ వారి మృతి పట్ల కాసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ నూతన పాలకవర్గ సభ్యులు రైతులకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని సూచించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, అవి రైతులకు చేరే విధంగా చూడాలని త్రిసభ్య కమిటీ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి బద్రెడ్డి గోవింద్, జెడ్పీటీసీ నీరుకొండ సత్యనారాయణ, మండల కన్వీనర్ అడప పాదసారథి, లింగపతి సొసైటీ చైర్మన్ చెక్కాల లక్ష్మణరావు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ జువ్విన వీర్రాజు, పెద్దనాపల్లి సర్పంచ్ బొద్ద సూర్యప్రకాశ్, ఎంపీటీసీ బొద్ద ఈశ్వరరావు, సొసైటీ కార్యదర్శి జ్యోతుల నాగసత్య శ్రీనివాస్, బొద్ద గణేష్, లోకేష్ శేఖర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఆనాడు వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్ గా ఉంటూ మరి ఇద్దరు డైరెక్టర్లు మరి నామినేటెడ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఒకటి కొండపల్లి వెంకటేశ్వరరావు గారు, ఇంకోటి మన ఎర్రవరం దాస రమేష్ ఇద్దరు డైరెక్టర్గా ఉన్నారు. మరి ఆయన సామంత వెంకటేశ్వరరావు చనిపోయినటువంటి స్థానంలో మరి సీనియర్ లీడర్ అయినటువంటి మరి కొండపల్లి వెంకటేశ్వరరావు గారు. మరి కొండపల్లి వెంకటేశ్వరరావు గారు నాకన్నా సీనియర్ లీడర్ అయినాకన్నా ఎందుకంటే 1994లో మేము పర్వత సుబ్బారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని మీరందరూ కూడా బలపరచాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే మీ ముగ్గురు కలిసి సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి. మరి సొసైటీలో పనిచేసేటువంటి సిబ్బంది కూడా చాలా మంచి వక్తలైనటువంటి సిబ్బంది ఉన్నారు. ఎందుకంటే ఎంతో సీనియర్ అయినటువంటి సిబ్బంది ఉన్నారు. మాకన్నా ఎక్కువగా రైతుల యొక్క ఇబ్బందులు కానీ రైతుల యొక్క అవసరాలు కానీ తెలిసినటువంటి సెక్రటరీ గారు కానీ వారి కింద పనిచేసినటువంటి సిబ్బంది కానీ చక్కగా పనిచేసినటువంటి సిబ్బంది ఉన్నారు. వారి సహకారం తీసుకొని మీరు ముగ్గురు ఈ సొసైటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో రైతులకు అవసరమైనటువంటి లోన్స్ అన్నీ కూడా ఇప్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను.